ఒక చిన్న హార్వెస్ట్ అంతేనండి ఈరోజు. చాలా రోజులకి ఆకుకూరలు అయితే కోసుకుంటున్నాం, ములక్కాయలు వంకాయలు ఈరోజు వచ్చినాయి. గిన్నె మాల తీయండి, ములగ చెట్టుకి పాకిచ్చాను, ఇలా పూలు వస్తున్నాయి. ఇది మ్యాంగో హార్వెస్టర్ అండి. దానికి నేను ములక్కాయలు కోసుకుంటాకి ఇలా బనీన్ క్లాత్ కట్ చేసి కుట్టానండి. చెట్టు హైట్ ఉందండి, నేల మీద పడిపోతే పగిలిపోతాయి కదా అని చూద్దామండి. ఫస్ట్ టైం ఇలా కుట్టి హార్వెస్ట్ చేస్తున్నాను. నమస్తే అండి, ఇది మ్యాంగో హార్వెస్టరు, మంగళగిరి నుంచి తెప్పించుకున్నానండి. సుశీల ఆగ్రో అని నా స్ప్రేయర్స్ హ్యాండ్ స్ప్రేయర్ అన్నీ అక్కడి నుంచే తెప్పించుకున్నాను. చాలా బాగా పనిచేస్తుందండి. ఒక రాడ్ ఉంటే ఆ రాడ్కి మనం చాలా ఇన్స్ట్రుమెంట్స్ ఇలా అటాచ్ చేసుకోవచ్చు. దానికి నేను ఇలా బనీన్ క్లాత్ కుట్టానండి. ఈ హార్వెస్టర్కి నిన్న ఇలా క్లాత్ కుట్టా ములక్కాయలు కోద్దామని. నా ఐడియాతో చేశానండి, ములక్కాయలు కోద్దాం. ఇది చాలా ఈజీ, ఇట్లా పెట్టేసి లాక్ అయిపోతుంది. కోద్దాం రండి, ములక్కాయలు కోద్దాం. ఇదిగోండి ఇట్లా కుట్టా. పట్ల లోపలికి వెళ్ళాల. అది చాలా అయింది, బాగుంది. అదిగోండి ఇక్కడ ఇంకోటి ఉంది, అది కూడా తీసేయండి. నిన్న వీడియోలో కూడా స్ప్రేయర్ ఎక్కడ కొన్నారా ఆంటీ అని అడిగారండి. నేను అన్నీ అక్కడి నుంచే తెప్పించుకున్నాను. మంగళగిరి సుశీల ఆగ్రో అనే కంపెనీ అండి, రఘుప్రసాద్ గారు. మీ ఎవరికైనా కావాలి అంటే మీకు డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తాను, మాట్లాడండి. చక్కగా కొరియర్ పంపిస్తారు. నాకు ఎప్పటి నుంచో ఆలోచిస్తున్నానండి, ఇది కోస్తంటే కింద పడిపోతున్నాయి, పడకుండా పగలకుండా చెయ్యాలి అని. నాకు నా దగ్గర ఇలా రాడ్కి హార్వెస్టర్ ఉంది కదండి, ఒక క్లాత్ కుట్టేశాను, చాలా బాగా పనిచేసిందండి. నాకు హ్యాపీగా ఉందండి సక్సెస్ అయినందుకు. బాగున్నాయి. రెండు ములక్కాయలు అంకులు కోసారండి. ఈరోజు తోటకూర హార్వెస్ట్ చేసుకుందామండి. చూడండి ఎంత బాగుందో. చాలా సింపుల్గా లైట్ వెయిట్ మట్టిలో ఆకుకూరలు పెంచుకోవచ్చు. ఎంత బాగుందో చూడండి. తోటకూర హార్వెస్ట్ చేస్తా అక్కడ పెట్టి. ఇదిగోండి పాత వంగ చెట్టిన కాయలు చూడండి ఎంత బాగా కాసినాయో. హార్వెస్ట్ చేసుకుందాం. ఈ గ్రీన్ వంకాయలు అయినాయండి, కూరకొచ్చేస్తుంది మాకు. మాకు సరిపోతాయి.
బచ్చలగూర విత్తనాలు కూడా కోసేస్తా. ఫస్ట్ తోట కూర ఉంది, హార్వెస్ట్ చేసుకుందామండి. కుండీల్లో అన్నీ నేను కోసుకుంటా వస్తా. తోటకూర ఎక్కడ పడితే అక్కడ మొలిసినవి వద్దన్నారు కదా. కుండీల్లో మొలిస్తే మట్టికి భలే మొలుస్తుందండి తోటకూర. ఫ్రై చేస్తాను ఇవాళ. ఇదిగోండి కుండీల్లో అక్కడక్కడ ఇంత ఇంత వచ్చింది. ఇప్పుడు ఇది కోసేసుకుందాం. బాగుందండి. నీళ్ళు తక్కువ పోయండి, కుళ్ళిపోవు. మళ్ళీ చిగురు వస్తుందండి. మళ్ళీ మనకి ఇంకోసారి కోసుకోవచ్చు. చూసారా బచ్చల గింజలు కోసుకుందామండి. కోసేద్దాం. కోసి ఎండబెట్టుకుంటే మనకి విత్తనాలకి ఉంటాయండి. దగ్గరికి వచ్చాను నా శ్రీనివాస్ గారు. మనకి మన ఇంట్లో బచ్చలి ఆకు ఉంటుంది, ఒక్క గింజ. రాలిపోతున్నాయి, రాలిపోయి అయ్యే పడి మొలుస్తాయి. అన్నీ కోసి చూపిస్తానండి మీకు. ఇక్కడ వంకాయ కూడా ఉంది, తెల్ల వంకాయ.
ఇన్ని వచ్చినాయండి, ఎండబెట్టేస్తా. ఇగోండి ఇవి కరేపాకు. రెండు మొక్కలు వస్తాయి, చూపిస్తా. రెండు వస్తాయి వీటిలో నుంచి. ఇలా పెట్టేసామనుకోండి, రెండు వస్తాయి. అక్కడ పెట్టేద్దాం. మొలిస్తే గుబురుగా అవుతాయి అని. ఒక చిన్న హార్వెస్ట్ అంతేనండి ఈరోజు. చాలా రోజులకి ఆకుకూరలు అయితే కోసుకుంటున్నాం, ములక్కాయలు వంకాయలు ఈరోజు వచ్చినాయి. ఓకేనా అండి? ఉంటానండి, బై అండి.